హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను నేను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచే దసరా సేవలు అయితే ఇచ్చారు కదా. సో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిందని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో విద్యార్థులు కూడా సెలవు అయితే తీసుకున్నారు ఈ రోజు నుంచే. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఎయిడెడ్ కానీ ఇలా అన్ని పాఠశాలలకు సంబంధించి సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. దసరా సెలవులు ప్రకటించినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో విద్యార్థులు ఎవరో కూడా ఇక్కడ 9వ తారీఖు వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు పెట్టినప్పటికీ కూడా స్కూళ్ళు కాలేజీలకు అయితే వెళ్ళొద్దని చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఒకవేళ అలా పెట్టినట్లయితే వారి మీద చర్యలు అయితే తీసుకుంటామని చెప్పారు. సో 9 వరకు కూడా విద్యార్థులు ఎక్కడికి కూడా స్కూల్కు కాలేజీలకు వెళ్ళే పని అయితే లేదు. ఇప్పుడే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే ఒక లైక్ చేయండి.